అమెరికా ఫ్లోరిడాలోని 12 అంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయింది. ప్రధాన రహదారి పక్కనున్న భవనం కూలిన దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఘటనలో ఒకరు మృతి చెందారు, 99 మంది గల్లంతయ్యారు. అప్రమత్తమైన సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రాత్రివేళ ఉన్నట్లుండి భవనం కూలిపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమెరికా ఫ్లోరిడాలోని 12 అంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయింది. ప్రధాన రహదారి పక్కనున్న భవనం కూలిన దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఘటనలో ఒకరు మృతి చెందారు, 99 మంది గల్లంతయ్యారు. అప్రమత్తమైన సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రాత్రివేళ ఉన్నట్లుండి భవనం కూలిపోవడంతో భయానక వాతావరణం నెలకొంది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తొంభై ఏళ్ల వయసున్న వృద్ధురాలి పట్ల ఓ వానరం చూపిన ప్రేమ ఆప్యాయత నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. రాజస్థాన్ జోధ్పూర్ జిల్లా ఫలోడిలోని ఓ ఇంట్లో అనారోగ్యంతో మంచం పట్టిన బన్వ్రీదేవి అనే 90 ఏళ్ల వృద్ధురాలిని ఓ వానరం ఓదార్చింది. ఆమెపై కూర్చొని పలుసార్లు హత్తుకుంది. వృద్ధురాలు వెంట్రుకలు నిమిరింది. ఏమీ కాదన్నట్టుగా ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫలోడిలో లంగూర్ పేరిట పిలిచి వానరాలను సాక్షాత్తు శ్రీ ఆంజనేయుడి ప్రతిరూపాలని స్థానికులు భావిస్తూ ఉంటారు. అలాంటి వానరం వృద్ధురాలి పట్ల చూపిన ఆప్యాయత నెటిజన్లను ఆకట్టుకుంటోంది.